మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ ఈ మార్నింగ్ నెగిటివ్గా కనిపిస్తున్నాయి, ఎక్సెప్ట్ చైనా. చైనా మార్కెట్ వన్ వీక్ హాలిడేస్ తర్వాత ఇవాళ ఓపెన్ అయింది, 10% లాభంతో ప్రారంభమై ఇప్పుడు ఈ సమయంలో సుమారుగా 5-6% లాభాలతో కనిపిస్తోంది. అండ్ ఆన్ ది అదర్ సైడ్ హ్యాంగ్సెంగ్ ఈజ్ డౌన్ ఆల్మోస్ట్ 6-7%. ఎందుకంటే లాస్ట్ వన్ మంత్లో 30% పెరిగింది హ్యాంగ్సెంగ్. సో ఇక్కడ చైనా మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి మెయిన్ల్యాండ్ స్టాక్స్ అన్నీ పెరుగుతున్నాయి, హ్యాంగ్సెంగ్లో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. ఓకే, న్యూస్ అండి, నెగిటివ్ న్యూస్ అయినా పాజిటివ్ న్యూస్ అయినా కూడా కట్టగట్టుకునే వస్తాయి. సో ఒకటి సమయంలో మనకు అన్ని పాజిటివ్ న్యూస్లు కనపడేవి, గోల్డీ లాక్ సినారియో అనుకునేవాళ్ళు, ఇప్పుడు అన్ని నెగిటివ్ న్యూస్లే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా కూడా బ్రెంట్ క్రూడ్ ఈ మార్నింగ్ మనకు $80 సమీపంలో కనిపిస్తుంది, 81.2 వరకు వెళ్ళి కొంచెం వెనక్కి వచ్చింది. అలాగే చైనా మార్కెట్ ఇప్పుడు మనకు రైవల్ మార్కెట్, ప్రత్యర్థి మార్కెట్, అక్కడ లాభాలు కనిపిస్తున్నాయి. ఎఫ్ఐఐ సెల్లింగ్ 50,000 కోట్లు దాటిపోయింది. నిన్న కూడా సుమారుగా ఎఫ్ఐఐస్ ఎంత అమ్మారు, 8,293 క్రోర్స్ అమ్మారు. అఫ్కోర్స్ డిఐఎస్ 13,245 క్రోర్స్ కొన్నారు, అయినప్పటికీ ఎఫ్ఐఐ సెల్లింగ్ కొనసాగింది. సో డిఐఎస్ సెల్లింగ్ అషమాషి అంకె కాదు, ఇది 13,245 కోట్ల రూపాయలు. సో చాలా పెద్ద ఎత్తున కొనుగోలు జరిగాయి, అయినా కూడా ఇండిసెస్ నిలదొక్కలేకపోయాయి. కారణాలు మాట్లాడుకుందాం. హై నుంచి కనుక మనం ఈ మధ్యకాలంలో హై, అలాగే నెగిటివ్ న్యూస్ ఇంకా మనం మిగతా ఏంటో కూడా చూసి అప్పుడు నిన్న ఏం జరిగిందో మాట్లాడుకుందాం. యుఎస్లో సిబిఓఈ ఇండెక్స్ అంటారు, అక్కడ వోలటిలిటీ ఇండెక్స్, అది 18% పెరిగింది. అండ్ ఇప్పుడు తాజా న్యూస్ ఏంటి అంటే, తాజా ఖబర్, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరాజయం. సో హర్యానా అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి యాజ్ ఆఫ్ నౌ 90 సీట్లలో 46 సీట్లలో ఆధిక్యం కనిపిస్తోంది, బీజేపీకి 19 సీట్లలోనే ఆధిక్యం కనిపిస్తోంది. సో ఇలా మనకు న్యూస్ మార్కెట్లకు సంబంధించి ఇవన్నీ నెగిటివ్ న్యూస్లే. క్రూడ్ ప్రైసెస్, ఎఫ్ఐఐ సెల్లింగ్, చైనా అవుట్ పెర్ఫార్మెన్స్, అలాగే అసెంబ్లీ ఎలక్షన్స్లో బీజేపీ డిఫీట్, పరాజయం. సో ఇవన్నీ మనకు నెగిటివ్ న్యూస్లే. డాలర్ ఇండెక్స్ మరొక అంశం, 102.5 దగ్గర చాలా స్ట్రాంగ్గా ఉంది. మిడిల్ ఈస్ట్లో ఎప్పుడు ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ ఢీకొంటుందో అనే ఒక భయం, ఉత్సుకత, ఆర్ ఉత్కంఠ, ఇవన్నీ కలిపి మార్కెట్ మీద నెగిటివ్గా ప్రభావం చూపించాయి. ఈ మార్నింగ్ గిఫ్ట్ నిఫ్టీ మైనస్లోంచి ఇప్పుడు మనకు ఒక పాజిటివ్ ఓపెనింగ్ ఉంటుందేమో అనే ఆశ రేకెత్తిస్తోంది. గిఫ్ట్ నిఫ్టీ ఇప్పుడు 120 పాయింట్ల లాభంతో 25,000 పైన కనిపిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఇంప్లాయిడ్ ఓపెనింగ్ 20-30 పాయింట్లు పైనే ఓపెన్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఎంత హడావిడి జరిగింది, ఎంత గందరగోళం జరిగింది లాస్ట్ వన్ వీక్లో నిఫ్టీ హై నుంచి 5.6% తగ్గింది, బ్యాంక్ నిఫ్టీ 7.3% తగ్గింది, మిడ్ క్యాప్ ఇండెక్స్ 5.9% తగ్గింది. ఇలా మనకు అన్ని మేజర్ ఇండిసెస్లోనూ, మేజర్ స్టాక్స్లో కూడా, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇవన్నీ అటు ఇటు కదిలి చాలా వీక్ అయిపోయాయి. ఎన్ఎస్సి 500 స్టాక్స్లో అనేకం టెక్నికల్గా బలహీనంగా కనిపిస్తున్నాయి. గోడ్రేజ్ ప్రాపర్టీస్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, పీడీ లైట్, ఏషియన్ పెయింట్స్, ఐఈఎక్స్, అంబుజా సిమెంట్స్, ఇవన్నీ 100 మూవింగ్ యావరేజ్కి కొన్ని కిందగా ఉంటాయి, కొన్ని అయితే 200 మూవింగ్ యావరేజ్ని కూడా టెస్ట్ చేస్తున్నాయి. సో అటువంటి ఒక టెక్నికల్ వీక్నెస్ చాలా స్టాక్స్లో కనిపిస్తుంది. ముఖ్యంగా నిన్న చాలా రోజులు రిటైల్ ఇన్వెస్టర్స్ చాలా గట్టిగా ఉగ్గబట్టుకునే ఉన్నారు, కానీ నిన్న రిటైల్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ కూడా చెడిపోయింది, దెబ్బతింది. ఆల్మోస్ట్ 1:9, 1:10 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపించింది. కాబట్టి నిన్నటిదాకా రిటైల్ ఇన్వెస్టర్స్ అంతగా సెల్ చేయలేదు. ఇప్పుడు నిన్న మార్కెట్ అంతగా పడిపోవడానికి కారణం ఎఫ్ఐ సెల్లింగ్ ఒకటే కాదు, రిటైల్ ఇన్వెస్టర్స్ కూడా అమ్మారు, అమ్మకాలు మొదలుపెట్టారు, అక్కడ ఈ నెగిటివ్ బ్రెడ్త్ అనేది మనకు కనిపించింది. ఒక కాన్సన్ట్రేటెడ్ సెల్ ఆఫ్ జరిగింది నిన్న. చాలామంది నిన్న మధ్యాహ్నం యాప్లో మాట్లాడుకుంటున్నప్పుడు కూడా అందరూ కొనమంటారంటే ఆగండి కొద్ది రోజులు, ఒక్క టూ సెషన్స్ వెయిట్ చేయండి, ఆ తర్వాత మనం డెసిషన్ తీసుకుందాం, మార్కెట్స్ పెరిగినా పర్లేదు, అక్కడ ఇక్కడ నుంచి కొంత రికవరీ వచ్చినా కూడా అని. ఎందుకంటే ఇంత సెంటిమెంట్ దెబ్బతింటం అనేది మంచిది కాదు. ఇక్కడ నుంచి నార్మల్గా హిస్టరీ ఏం చెప్తుందంటే, ఒకే వారంలో నిఫ్టీ కనుక 4% తగ్గితే ఆ తర్వాత కాలంలో ఒక మంచి బౌన్స్ బ్యాక్స్ వస్తాయట. ఇది లాస్ట్ 10 ఇయర్స్ డేటాను బట్టి ఒక బ్రోకింగ్ సంస్థ ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్. ఏంటి,
ఒకే వారంలో నిఫ్టీ కనుక 4% ప్లస్ పడిపోతే, ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో కూడా ఒక హంగ్ వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి, మనకు బీజేపీ కాంగ్రెస్ కూటమి మధ్య జమ్మూ కాశ్మీర్లోనే హోరాహోరీ పోటీ జరుగుతోంది, హర్యానాలో మాత్రం కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ బ్రోకింగ్ సంస్థ అంచనాల దగ్గరకు వద్దాం. లాస్ట్ 10 ఇయర్స్ డేటా కనుక చూస్తే ఒకే వారంలో నిఫ్టీ 4% కంటే ఎక్కువ నష్టమైన ప్రతి సందర్భంలోనూ, ఆ తర్వాత 1 వీక్లో నిఫ్టీ 57% రిటర్న్ ఇచ్చింది, 1 మంత్లో 64% రికవరీ కనిపించింది, 3 మంత్స్లో 86% రికవరీ కనిపించింది. సో ఇది హిస్టరీ చెప్తున్న అంశం, ఇలాగే ప్రతిసారి జరగాలనే ఉంది కానీ, బట్ జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ నుంచి ఒక బౌన్స్ బ్యాక్, ఎందుకంటే మార్కెట్ చాలా ఓవర్సోల్డ్ పరిస్థితిలో ఉంది. పుట్ కాల్ రేషియో 0.67, నేను ఒక దశలో 0.58 కూడా కనిపించింది. సో 0.67 దగ్గర పుట్ కాల్ రేషియో ఉంది అంటే ఇక్కడ ఎక్కడో ఒక చోట ఈ షార్ట్ కవరింగ్ అనండి లేదా లోవర్ లెవెల్స్లో బయింగ్ అనండి జరిగి తీరాల్సిందే. నిన్న 270 స్టాక్స్ లాభపడితే 2,273 స్టాక్స్ నష్టపోయాయి. అయితే 1:9 నిష్పత్తిలో మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపించింది. ఎక్కడ ఓపెన్ అవుతుంది సరే, గ్యాప్ అప్ గ్యాప్ డౌనా చూద్దాం, కానీ ఎక్కడ క్లోజ్ అవుతుందో చాలా ముఖ్యం. సో మార్కెట్ ఎక్కడ క్లోజ్ అవుతుంది అనేది జాగ్రత్తగా గమనిద్దాం. నిన్నట్లో 24,700 సమీపంలో ఉంది, అది ఒక సపోర్ట్గా పనిచేస్తుంది. అలాగే బోలింజర్ బ్యాండ్ నిఫ్టీ లోవర్ బ్యాండ్ చూసినా కూడా 24,647 అంటే 650 ఆ దగ్గరలో ఉంది. కాబట్టి అక్కడ ఒక మంచి సపోర్ట్ అయితే కనిపిస్తుంది. ఆగస్ట్ 5న మనం లో చూసాం 23,894, అక్కడ నుంచి మార్కెట్ వేగంగా పెరిగింది. ఎక్కడదాకా పెరిగింది? 26,277 వరకు పెరిగింది, ఆల్మోస్ట్ 2,000 పాయింట్లకు పైగా పెరిగింది. కాబట్టి అక్కడ నుంచి వచ్చినటువంటి 6% ఫాల్ ఇది. సో ఈ 6% ఫాల్ తర్వాత బౌన్స్ బ్యాక్ అవుతాయా, రీబౌండ్ అవుతాయా లేదా చూద్దాం. అలాగే బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి సపోర్ట్ 49,654 ఇక్కడ కనిపిస్తోంది, నిన్న 50,478 క్లోజింగ్ లెవెల్. అలాగే రెసిస్టెన్స్ వచ్చేసి 51,560, 52,130 ఈ మధ్యలో ఒక హ్యూజ్ రెసిస్టెన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీకి. ఓవరాల్గా అండి పోర్ట్ఫోలియోస్ కొద్దిగా చెదిరాయి, దెబ్బతిన్నాయి, దీన్ని మనం రిపేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సమీప భవిష్యత్తులోనే ఎర్నింగ్స్ సీజన్ కూడా ఉంది. సో ఈ ఎర్నింగ్స్లో మంచి రిజల్ట్స్ చెడ్డ రిజల్ట్స్ రెండు వస్తాయి. ఇలాగూ వాటిలో మంచి రిజల్ట్స్ వచ్చే కంపెనీలని క్యాష్ ఉంటే తప్పకుండా కొనుక్కోండి. గతంలో మీరు ఏమైనా కొనుక్కుని ఉన్న స్టాక్స్ పోర్ట్ఫోలియోలో ఉన్నా కూడా బాగా కరెక్ట్ అయి ఉంటే అక్కడ కూడా ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి ఇది మంచి అవకాశంగా భావించాలి. ఎందుకంటే అక్టోబర్ 7 అంటే నిన్న 8.9 లాక్ క్రోర్స్ మార్కెట్ క్యాప్ దెబ్బతిన్నది. మొత్తం మీద 6 సెషన్స్లో కలిపి 25 లక్షల కోట్ల సంపద తుడిచిపెట్టుకుపోయింది. కాబట్టి ఇక్కడ నుంచి డెఫినెట్గా బౌన్స్ బ్యాక్స్ వస్తాయి. ఆ బౌన్స్ బ్యాక్స్ కోసం మనం ఇటు క్యాష్తోనూ అటు రిజల్ట్స్ మీద దృష్టితోనూ సిద్ధంగా ఉంటే తప్పకుండా మంచి మళ్ళీ పోర్ట్ఫోలియోని కొంచెం చెడింది దాన్ని రిపేర్ చేసుకొని మరమ్మతులు చేసుకొని ముందుకు సాగడానికి ఒక అవకాశం కనిపిస్తుంది. అండ్ చైనా, 1 మోర్ ఫ్యాక్టర్ టు వాచ్, చైనా మార్కెట్ మీద దృష్టి పెడదాం. అక్కడ జరిగే పరిణామాలు మన మార్కెట్ మీద ప్రభావం చూపిస్తున్నాయి. కాబట్టి కుటుంబరావు ఏమంటారు, ఇవాళ మార్నింగ్ చూస్తే 100 పాయింట్ల గ్యాప్ డౌన్ కనిపించింది, ఇప్పుడు కొద్దిగా పాజిటివ్గా ప్రారంభమయ్యే అవకాశాలను సూచిస్తోంది గిఫ్ట్ నిఫ్టీ, బౌన్స్ బ్యాక్ అవుతున్నాయి మార్కెట్స్ అనుకుంటున్నారా? నేనైతే అసలు భయపడలేదు వసంత్ గారు, నేను రిపీటెడ్గా చెప్తున్నాను అనమాట, ఐఎమ్ఏ బయర్ కాంట్రేరియన్గా సెలెక్టివ్ స్టాక్స్లో. యా, జూమ్ ఫ్రీజ్ అయినట్లుగా కనిపిస్తుంది. యా, సో సెలెక్టివ్ స్టాక్స్ మనం ఆఫ్కోర్స్ ప్రతిసారి అనుకునేదే, మార్కెట్లు పడిపోతున్నప్పుడు కొనుక్కోవటానికి మంచి అవకాశం, బాగా పెరిగినప్పుడు సెల్లింగ్. ఇది చెప్పినంత సులభం కాదు, ఎందుకంటే ఆ టైంలో ఇంకా మనం కొన్న దగ్గర నుంచి 5% పడిపోతుంటుంది, ఇంకా 10% కూడా పడతాయి ఒక్కొక్క సందర్భంలో. కాబట్టి అక్కడ కొంచెం ఆ ఎమోషన్స్ని ఆ గుండె ధైర్యాన్ని తెచ్చుకోవటం చాలా చాలా ఇబ్బందికరమైన అంశమే. కాబట్టి ఇవాళ ఈ క్రూడ్ రిలేటెడ్ స్టాక్స్లో మాత్రం సెల్లింగ్ వస్తుందండి, బీపీసీఎల్, ఏషియన్ పెయింట్స్ ఇలాంటి కౌంటర్స్లో. అలాగే ఓలా ఎలక్ట్రిక్ ఈజ్ 1 మోర్ స్టాక్ టు వాచ్, ఎందుకంటే సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వీళ్ళు ఈ కంపెనీకి నోటీస్ జారీ చేశారు. ఏమని, మీరు కన్జ్యూమర్ రైట్స్ని ఉల్లంఘిస్తున్నారు, అలాగే అడ్వర్టైజ్మెంట్స్ మిస్లీడింగ్గా ఉన్నాయి మీవి, ఇలాంటి కొన్ని అంశాల మీద నోటీస్ ఇచ్చారు. ఓలా మేనేజ్మెంట్ కూడా ఒప్పుకుంది, మేము సర్వీస్
అందించడంలో వెనుకబడుతున్నాం అని నిన్న ట్విట్టర్లో ఎవరో ఒక కమెడియన్కి ఓలా ప్రమోటర్కి మధ్య ఒక యుద్ధం లాంటిది జరిగింది, మాటల యుద్ధం. అక్కడ ఆయన ఒప్పుకున్నారు కూడా ఫైనల్గా. సో ఎనీవే, ఓలా ఎలక్ట్రిక్ చూద్దాం. 90 రూపీస్ నిన్న ప్రైస్ చూసాం, ఈరోజు ఇంకా వీక్ అవుతుందా లేదు, ఇక్కడ నుంచి ఫ్యాక్టర్ అయిపోయింది ఈ వార్త అనుకొని పెరుగుతుందా. హెచ్ఈజీ కూడా వన్ మోర్ స్టాక్ టు వాచ్. 248 crores ఎక్విజిషన్ ప్రకటించారు. తర్వాత గోడ్రేజ్ కన్స్యూమర్ ఈజ్ వన్ మోర్ స్టాక్. ఇలా మనకు స్టాక్ స్పెసిఫిక్గా యాక్షన్ కొనసాగే అవకాశం ఉంది. కుటుంబరావు గో అహెడ్. కాబట్టి ఇందాక ఏదైతే నేను చెప్తున్నానో ఇట్స్ అన్ ఎమోషనల్ గేమ్ అండి. ఖచ్చితంగా ఫియర్ ఉంటుంది ఈ టైం, అప్పుడు లేదని చెప్పేసి నేను అన్ను. బట్ ఏంటంటే ఆ ఫియర్ ని కంట్రోల్ చేసుకున్నప్పుడే ఆటోమేటిక్ గా బయింగ్ ఆపర్చునిటీస్ స్పాట్ చేసి అనమాట, బై చేస్తే కూడా అనమాట డీసెంట్ రిటర్న్స్ వస్తాయి. ఇప్పుడు క్రూడ్ ధరలు పెరుగుతున్నాయి నెగిటివ్ అని చెప్పేసి మనం అంటానే ఉంటాం. కానీ ఒక్కసారి హిస్టరీనే రీకాల్ చేసుకుందాం, మాటి మాటికి హిస్టరీ అని చెప్పేసి అంటాం కాబట్టి. ఇది వరకు క్రూడ్ ధరలు $100 దాటినప్పుడల్లా కూడా మార్కెట్స్ న్యూ హైస్ టచ్ అయ్యాయి, అది గుర్తుంచుకోండి. ఓన్లీ థింగ్ ఏంటంటే కరెన్సీ కాస్త స్టేబుల్ గా ఉండాలి. ఇప్పుడు కరెన్సీ జస్ట్ అరౌండ్ 84 దగ్గర ఉంది. కరెన్సీ పెరగకుండా అగేన్స్ట్ డాలర్ అనమాట A 83 అక్కడే కనుక సస్టైన్ అయితే కనుక క్రూడ్ ధరలు ఈవెన్ $85-$90 వరకు వెళ్ళినా కూడా పెద్ద ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే దానికంటే కూడా చీపర్ రేట్లు అమ్మటానికి కొన్ని కంట్రీస్ రెడీగా ఉన్నాయి, రష్యా కానీ ఇలాంటివన్నీ కూడా అనమాట. కాబట్టి ఐఎమ్ నాట్ గివింగ్ ఎక్స్ట్రీమ్ హయ్యర్ సిగ్నిఫికెన్స్ టు క్రూడ్ ప్రైజెస్ అని అంటాను. కానీ డెఫినెట్లీ మన దగ్గర ఈవెంట్స్ ఏవైతే ప్యాన్అవుట్ అవుతాయో అది కేర్ఫుల్గా చూడాలి. లైక్ ఏదైతే సెల్లింగ్ మనం చూసాము, ఎఫ్ఐ సెల్లింగ్ అగ్రెసివ్గా దాదాపు ఎవ్రీడే $1.5 billion అట్లా సెల్లింగ్ వస్తుంది. మరి ఈ సెల్లింగ్ ఇంకెంతకాలం కంటిన్యూ అవుతుంది, ఒక ప్లాజ్ వస్తుంది అనేది చూడాలి. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అగ్రెసివ్గా వాళ్ళ దగ్గర ఎస్ఐపి ఫ్లో ఫండ్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు కొంట కూడా చూస్తున్నాం. వన్ ఆఫ్ ద లార్జెస్ట్ సింగిల్ డే బై అనమాట నిన్న కూడా చూసాం అనమాట, 13,000 crore పై చీలక అనమాట కొంటాం. కాబట్టి నేను అనుకోవటం పెద్దగా కన్సర్న్ లేదు. అండ్ ఇంకోటి ఎఫ్ఐ లాంగ్స్ కూడా అనమాట ఎంతకి తగ్గిందని. ఓకే, జూమ్లో సమస్య కనిపిస్తోంది. జూమ్ ఇష్యూ, టెక్నికల్ ఇష్యూ ఏదో మనకి ఎరేజ్ అవుతుంది. సరే, పని చేద్దాం, బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. బ్రేక్ తర్వాత అనలిస్ట్తో మాట్లాడదాం. దిల్ టిఎంటి, వర్ల్పూల్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. పైన టేబుల్ చూస్తున్నారు, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్కి స్పష్టమైన మెజారిటీ రాబోతోంది. 55 సీట్స్లో ఆధిక్యం కనపరుస్తుంది కాంగ్రెస్ పార్టీ. అలాగే బీజేపీ కేవలం 23 సీట్లలో ఆధిక్యం కనపరుస్తుంది. సో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ విక్టరీ ఫర్ కాంగ్రెస్ ఇన్ హర్యానా. ఓకే కుటుంబరావు, నిన్న ఆప్షన్స్లో కూడా చాలా గందరగోళం జరిగింది. బ్యాంక్ ఎక్స్ ఆప్షన్స్ ప్రీమియమ్స్ చాలా హై వాలటైలిటీ అనేది మనం గమనించాం, ముఖ్యంగా 230 to 330 మధ్యలో. సో అటువంటి వాలటైలిటీ వాళ్ళు కూడా ఉంటుందా? ఉంటుందండి ఖచ్చితంగా. ఎందుకంటే ఇట్లా ఇంట్రాడే వాలటిలిటీ ఎస్పెషల్లీ అనమాట ఇండిసిస్ లో దాదాపు 200-300 పాయింట్స్ అన్నట్టుగా మూవ్స్ ఉన్నప్పుడు నేను అనుకోవటం మాత్రం ఆప్షన్స్ లో కూడా ఇదే విధంగా స్విఫ్ట్ గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఒకటి నేను జనరల్ గా మార్కెట్ లో చెక్ చేస్తా ఉంటే కూడా ఏదైతే గనక కొత్త ఆంక్షలు పైన సేవి పెట్టిందో అవి వచ్చే సన్షైన్స్ అన్నట్టు అనమాట ఈ టైం అప్పుడే ఆడుకుందాం అని కూడా కాస్త వాల్యూమ్స్ స్పర్ట్ వచ్చినాయి. కానీ క్యాష్ వాల్యూమ్స్ డ్రామాటిక్ గా పడిపోయినాయి, క్యాష్ వాల్యూమ్స్ బాగా తగ్గినాయి అనమాట. అంటే ఆ ఫియర్ అనేది కనిపిస్తుంది. అంతా కూడా స్పెక్యులేటివ్ వాల్యూమ్స్ దట్ ఎక్కువగా అనమాట, వాలటిలిటీ ఉంది కాబట్టి ఆప్షన్ సైడ్ ఎక్కువగా కూడా రావటం చూస్తాను. ఇన్ఫాక్ట్ ఇండెక్స్ ఫ్యూచర్స్ లో వాల్యూమ్స్ కాస్త తగ్గినాయి, స్టాక్ ఫ్యూచర్స్ లో వాల్యూమ్స్ కూడా తగ్గినాయి. కాబట్టి స్ట్రిక్ట్లీ నేను అనుకోవటం ఈ ఆప్షన్ యాక్టివిటీ ఏదైతే ఉందో వాలటిలిటీ తగ్గే వరకు మాత్రం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నా. అంత తొందరగా తగ్గదానికి చెప్పేసి కూడా క్లియర్లీ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అయితే ఓవరాల్ గా మనం ఒక్కటి కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేస్తే బీసీఆర్ అండి, ఎప్పుడైతే గనక బిలో 0.7 వచ్చిందో హిస్టారికల్లీ చెప్తున్నాను, ఒక 2 డేస్ ఉండొచ్చు, 3 డేస్ ఉండొచ్చు, ఒక 1 week 2 weeks కూడా ఉండొచ్చు, బట్ ఇట్స్ ఏ బయింగ్ జోన్. ఎందుకంటే ద మూమెంట్ అక్కడ కిందకి రావడమే అనమాట. అండ్ విక్స్ కూడా అనమాట వన్స్ హైయెస్ట్ లెవెల్ కి వెళ్ళి కరెక్షన్ రావటం మొదలైతే గనక ఇట్స్ ఏ బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పేసి అని అంటాను. కాబట్టి ఎక్సెసివ్ గా భయపడకుండా ఉంటాను, భయపడద్దు అని అంటాను. ఆప్షన్స్ లో మాత్రం వితౌట్ స్టాప్ లాసెస్ ట్రై చేయకూడదు. లైక్ సపోజ్ నిన్న మన ప్రోగ్రామ్ లోనే
రాజేష్ గారు అవునండి. ఇటు మన ఇప్పుడు ఈయన రామకృష్ణ గారు చెప్పిన దాన్ని అవ్వనండి, కానీ ఇన్ని కూడా మనం కేర్ఫుల్ గా చూస్తే బోత్ సైడ్స్ ఆపర్చునిటీ ఇచ్చింది. కాల్ కొన్నాళ్ళకి ఇచ్చింది, ఇటు పుట్టు కొన్నాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇచ్చింది. కాబట్టి డెఫినెట్లీ అనమాట నేను అనుకోవటం వితౌట్ స్టాప్ లాసెస్ ఇటు ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలి, బట్ అదర్వైజ్ అవాయిడ్ చేయాలి. క్యాష్ గ్రూప్ లో మాత్రం ఎహెడ్ ఆఫ్ రిజల్ట్స్ సెలెక్టివ్ ఆపర్చునిటీస్ పికప్ చేసుకోమని అంటాను స్టాక్స్. ఓకే, జూమ్లో ఎక్కడో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, చెక్ చేసుకోండి అయినా టెక్నికల్ టీమ్. సరే క్రాంతి గారు, ఏమిటి మీరు మీ హ్యాండ్ ఫ్రాక్చర్ అయింది, మార్కెట్ కూడా ఫ్రాక్చర్స్ కానీ మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కనిపిస్తున్నాయి మార్కెట్లో. సో ఏంటి, ఏ విధంగా చూస్తున్నారు? ఎవరో ఇక్కడ అడుగుతున్నారు, మీకే ప్రశ్న సంధించారు. ఎక్స్చేంజింగ్ సొల్యూషన్స్ 135లో కొన్నారు 5,000 షేర్లు, చాలా ఉత్సాహపడ్డారు, పెద్ద పొజిషన్ తీసేసుకున్నారు, సడన్గా వెళ్ళిపోయి. ఏం చేయొచ్చు ఇలాంటి స్టాక్స్? ఇప్పుడు హోల్డ్ చేయొచ్చు వసంత్ గారు. ఎక్కడైతే వసంత్ గారు ఫండమెంటల్స్ స్ట్రాంగ్గా ఉన్నాయో ఆ స్టాక్స్లో అయితే ఇన్వెస్టర్స్ వరి అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ప్రాబ్లం ఏంటంటే ఎక్కడైతే స్పెక్యులేటివ్ యాక్టివిటీ ఉందో అటువంటి స్టాక్స్లోనే ఇన్వెస్టర్స్ ఇబ్బంది పడడానికి అవకాశం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే వసంత్ గారు, ట్రేడింగ్ పొజిషన్స్ తీసుకునే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, సునీత విలియమ్స్ స్పేస్లోకి 8 డేస్ కానీ వెళ్ళింది, అది 5 మంత్స్ పట్టింది రిటర్న్ రావడానికి. సో ప్రతి ఒక్కళ్ళు అట్లా అవ్వకూడదు, దే నీడ్ టు హ్యావ్ ఎ ఎగ్జిట్ ప్లాన్ అనమాట. సో ఇన్వెస్టర్స్ తెలియకుండా అండర్స్టాండ్ చేయకుండా వెళ్ళిపోతే కనుక ఇట్స్ క్వైట్ కామన్. ఇప్పుడు ఒక ఉదాహరణ వాడారు మీరు, ఈ మార్కెట్స్ కూడా ఈ కరెక్షన్ అనుకున్న దానికంటే ఎక్కువ కాలం కంటిన్యూ అవుతుందా, లేకపోతే టైం వైజ్ సార్ ప్రైస్ వైజ్ బహుశా ఇక్కడతో కొద్దిగా బాటమ్ అవుట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, టైం వైజ్ ఇంకా ఎక్కువ టైం కంటిన్యూ అవుతుంది అనుకుంటున్నారా, బౌన్స్ బ్యాక్ అవుతాయా? వసంత్ గారు, బౌన్స్ బ్యాక్ ఈజ్ ఇమినెంట్ వసంత్ గారు. కానీ ఏంటంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ మార్కెట్స్ నెవర్ లైక్ అన్సర్టనిటీ అనమాట. లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి, లాస్ట్ 48 అవర్స్, 72 అవర్స్ నుంచి ఏదైతే మిడిల్ ఈస్ట్లో ఒక అన్సర్టనిటీ అనేది నడుస్తూ ఉందో దాని మూలాన మార్కెట్స్లో కొంచెం ఈ ఈ కాషియస్నెస్ అనేది పెరుగుతుంది. ఒకసారి క్లారిటీ వస్తే హౌ ద మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ఈజ్ గోయింగ్ టు లీడ్ అనే దానికి ఒక ఆన్సర్ కనుక వస్తే కనుక వస్తే మార్కెట్స్ విల్ రీబౌండ్ వస్తుంది గారు. బై అండ్ లార్జ్ ఓకే, దెర్ ఆర్ కన్సర్న్స్, కానీ ఏంటంటే మరీ ఇంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. దానికి రియాక్ట్ అయిందంటే వసంత్ గారు, ఒకటి మార్కెట్స్ ఆర్ ఓవర్ హీటెడ్, ప్రతి ఒక్కరికి తెలుసు, ఎవ్రీబడి యు ఆర్ ఎక్నాలజింగ్. సో ఒక విత్ రీజన్ వితౌట్ రీజన్ మార్కెట్స్ ఆర్ ట్రైయింగ్ టు కరెక్ట్ అనమాట. సో ప్రస్తుతం అది మనం లాస్ట్ 3-4 డేస్ నుంచి చూస్తున్నాం. సో మార్కెట్స్ ఒక ఓవర్సోల్డ్ జోన్లోకి వచ్చినాయి ఆల్మోస్ట్ ఆల్ రైట్ నౌ. ఇక్కడి నుంచి రీబౌండ్ అవ్వాలి అంటే ఈ అన్సర్టనిటీ అనేది తొలగిపోతే కనుక డెఫినెట్లీ మార్కెట్స్ ఆర్ గోయింగ్ టు బౌన్స్ బ్యాక్. బట్ ఏంటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, క్వాలిటీ షుడ్ బి ద టెంప్లెట్. ప్రతి కనపడిన ప్రతిదీ ఇది మల్టీబ్యాగర్ అయిపోతుందని ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. సో అక్కడ కాషియస్గా ఉండాలి ఇన్వెస్టర్స్. అదర్వైజ్ నిన్న చూస్తే కనుక సీజీ పవర్ లాంటి స్టాక్స్ 5% అప్, నిన్న అటువంటి అంత కార్నేజ్ ఉన్న డేస్లో కూడా ఫండమెంటల్గా ఉన్న స్టాక్స్ అన్ని నిలబడి ఉన్నాయి వసంత్ గారు. ఫండమెంటల్స్ ఎక్కడ ఉన్నాయో మనం ఒకటి చూస్తున్నాం వసంత్ గారు, ఒక స్టాకు 100 రూపీస్ నుంచి 80 రూపీస్కి వచ్చిందంటే 20% కరెక్ట్ అయిందని చెప్తున్నాం. కానీ ఒకటి చూడాలి, అది 5 రూపీస్ నుంచి 100 రూపీస్కి వెళ్ళింది. సో అంటే ఆల్మోస్ట్ ఆల్ 20 టైమ్స్ స్టాక్ వెళ్ళింది. సో ఒక స్టాక్ 20 టైమ్స్ ఇట్లా మల్టీబ్యాగర్ అయినప్పుడు 20-30% కరెక్షన్ అనేది చాలా ఇమినెంట్ వసంత్ గారు. దట్టు ఇటువంటి జియోపొలిటికల్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ కరెక్షన్ అనేది ఇమినెంట్ అనమాట. సో ఇన్వెస్టర్స్ ఇప్పుడు వాళ్ళ యొక్క క్యాష్ను పూల్ చేసుకుని స్లోగా ఒక స్టాగర్డ్ మేనర్, మనం అందుకే చాలా రోజుల నుంచి ఈ డైలాగ్ క్వైట్ కామన్ అయింది, స్టాగర్డ్ మేనర్. ఇటువంటి రోజు వస్తుందని తెలుసు, కానీ ఏంటంటే వీఆర్ నాట్ డెమిగాడ్స్. ఈ రోజు పలానా డేట్కి వస్తుందని ఎవరు చెప్పలేరు. టైమింగ్ ద మార్కెట్ ఈజ్ వెరీ డిఫికల్ట్, అది టాపప్ కానీ కింద బాటమ్ కానీ క్యాచ్ చేయడం. సో ఆ స్టాగర్డ్ మేనర్లో మంచి స్టాక్స్ని యాడ్ చేసుకుంటాం, చాలా స్టాక్స్ క్వాలిటీ స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతున్నాయి. సో యాడ్ చేసుకుంటా ఉంటే వసంత్ గారు నథింగ్ టు వరీ, మార్కెట్ అగైన్ నెక్స్ట్ ఒక ఈ 1 వీక్ ఇగ్నోర్ చేసి 3 మంత్స్ తర్వాత మార్కెట్ ఎట్లా ఉంటుంది, 6 మంత్స్ తర్వాత ఎట్లా ఉంటుంది అనుకుంటే డెఫినెట్లీ మార్కెట్ ఈజ్ ఇన్ ఏ న్యూ టెరిటరీ అగైన్. ఈ ఇప్పుడున్న వర్రీస్ అన్ని ఫేడ్ అవడానికి అవకాశం ఉంది. అది మనం చాలాసార్లు లాస్ట్ 24 మంత్స్ కనుక మనం అనలైజ్ చేసుకుంటే కనుక వెన్ వార్ బిట్వీన్ ఇజ్రాయెల్ అండ్ గాజా ఎరప్ట్ అయినప్పుడు కూడా క్రూడ్ ఆయిల్ మనం చూస్తే $110 పర్ బ్యారల్ వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చింది అనమాట. సో ఇటువంటి టైంలో ఇండియన్ మార్కెట్స్లో మనం ఒకటి చూసాం, లాస్ట్ 36 మంత్స్ కనుక షార్ప్ డిక్లైన్ వచ్చినప్పుడు ఎవరైతే ధైర్యంగా మంచి స్టాక్లు ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు రివార్డ్ అయ్యారు.
ఏదైనా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ సడన్ గా స్పట్ వస్తుంది, అగైన్ అటువంటి అటువంటి కరెక్షన్ రావడానికి కూడా అవకాశం ఉంది. సో అందువల్ల క్వాలిటీ స్టాక్స్ సెలక్షన్, స్టాక్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ టైంలో. వసంత్ గారు, బహుశా మనం డిస్కస్ చేసే స్టాక్స్ అన్ని ఫండమెంటల్స్ ఉన్న స్టాక్సే, ఎక్కడ ఫండమెంటల్స్ లేని స్టాక్స్ అయితే ఇప్పుడు వీ నెవర్ టచ్ దో స్టాక్స్, ఆ స్టాక్స్ పైకి వెళ్తున్నప్పటికీ. సో అందువల్ల మనం చెప్పే స్టాక్స్ లో కరెక్షన్ వస్తుంటే ధైర్యంగా కొనుక్కోవచ్చు వసంత్ గారు. ఓకే రామకృష్ణ గారు, ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు? సో మార్కెట్స్ నిన్న కూడా చాలా వాలటైల్ గా వైలెంట్ గా ట్రేడ్ అయినాయండి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ చాలా షార్ట్ టైం ఫ్రేమ్స్ లో వితిన్ 10 మినిట్స్ 20 మినిట్స్ లోనే 1000 పాయింట్లు పెరగటం తగ్గటం, ఓవరాల్ గా చూసినప్పుడు ఫైనల్ గా మళ్ళీ 1000 పాయింట్స్ పడిపోవటం మనం బ్యాంక్ నిఫ్టీలో చూసాము. అట్లాగే సెన్సెక్స్ కూడా 600 పాయింట్లు కోల్పోయింది, నిఫ్టీ లాస్ అయింది. మొత్తం మీద చూస్తే మూడు ఇండెక్స్లు కూడా కరెక్ట్ గా ఎగ్జాక్ట్ గా ప్రీవియస్ స్వింగ్ లోస్ కి వచ్చాయండి. అంటే అంటే అంతకు ముందు వచ్చిన ప్రీవియస్ స్వింగ్ లో ఎక్కడైతే ఉందో ఆ పాయింట్స్ దగ్గర ఆగినాయి. సో మోస్ట్లీ ఒక చిన్న హోప్ ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ 1 or 2 డేస్ ఈ స్వింగ్ లో దగ్గర హోల్డ్ అవ్వచ్చు అండి మార్కెట్. ఇన్ కేస్ ఈ స్వింగ్ లోస్ కనుక బ్రేక్ అయినట్లయితే నెక్స్ట్ స్వింగ్ లోస్ కి వెళ్లే అవకాశాలు చాలా క్లియర్ గా ఉన్నాయి. బ్యాంక్ నిఫ్టీకి అయితే 49,732 నెక్స్ట్ స్వింగ్ లో, అట్లాగే నిఫ్టీకి అయితే కొంచెం దూరంగా ఉంది అండి, అంటే ఆల్మోస్ట్ 24,000 దగ్గరికి వెళ్లే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ అంటే మార్కెట్స్ పడేటప్పుడు కూడా బ్రీతింగ్ టైం తీసుకున్నట్లయితే 1 or 2 డేస్ ఈ లెవెల్ దగ్గర హోల్డ్ చేయొచ్చండి. మీరు ఓపెనింగ్ కామెంట్స్ లో చెప్పినట్లు బ్యాడ్ న్యూస్ అన్ని కట్టకట్టుకుని వచ్చినట్లు చాలా బ్యాడ్ న్యూస్ లు వస్తూ ఉన్నాయండి. ఇంకా అంటే బ్యాడ్ న్యూస్ అంటే మార్కెట్ కి కొన్ని రియల్ గా బ్యాడ్ న్యూస్ కాదు కానీ లిక్విడిటీని సక్ చేసే అంశాలు కనిపిస్తున్నాయి. వాటిల్లో ముఖ్యంగా లాక్ ఇన్ పీరియడ్ నెక్స్ట్ 2 మంత్స్ లో చాలా స్టాక్స్ లో అంటే కొత్తగా లిస్ట్ అయిన స్టాక్స్ అన్నింటిలో కూడా దాదాపుగా 158,000 కోట్ల రూపాయలు మార్కెట్ లోంచి అంటే మొత్తం వెళ్ళిపోకపోయినా కనీసం 20-30 వేల కోట్లైనా వాళ్ళు ఆఫ్లోడ్ చేసే అవకాశం ఉంది. సో మార్కెట్ లో అదొక బ్యాడ్ న్యూస్. అట్లాగే ఆల్గో ట్రేడర్స్ కి సెబీ నోటీసులు ఇవ్వడం, ఆల్మోస్ట్ ట్రేడ్ టాన్తో 110 బ్రోకర్స్ లింక్ అప్ అయి ఉన్నారు. సో టెక్నికల్ గా అంటే వాళ్ళ మీద వస్తే చాలా ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు హోల్డ్ లో పెట్టారండి. అంటే ఇన్వెస్టర్స్ సర్వీసెస్ ఇవ్వటం లేదు సెబీ రూల్స్ వల్ల. అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆల్గో ట్రేడింగ్ ని అది యాక్చువల్ గా సెబీతో రిజిస్టర్ అయ్యి లేకపోతే ఎన్ఎస్ఈతో రిజిస్టర్ అయ్యి చేయాలి, కానీ ఆటోమేటెడ్ వేలో చేస్తున్నారు. సో వాటి మీద కొంచెం సెబీ సీరియస్ గా ఉన్నట్టుంది. సో ఇవన్నీ కూడా బ్యాడ్ న్యూస్ రావడం, తర్వాత ఆటో సేల్స్ నెంబర్స్ లాస్ట్ మంత్ చాలా వీక్ గా రావడం, స్టాక్స్ అంటే ఆటో స్టాక్స్ అంటే స్టాక్ నెంబర్స్ డీలర్స్ దగ్గర దాదాపుగా హిస్టారికల్ యావరేజెస్ కంటే డబుల్ ఉన్నాయండి. అంటే 40% ఉండాల్సిన స్టాక్ 80% స్టాక్ ఉంది, ఎక్సెసివ్ స్టాక్ ఉండటం అంటే ఈ పండుగ సీజన్ లో అబ్జర్వ్ చేసుకుంటుంది లేదు మనకు అర్థం కావు. మీరు అంటే మీరు కొంచెం ట్రేడింగ్ అవి ఎక్కువ చేస్తారు కాబట్టి ఇట్ ఈస్ రిలవెంట్ ఫర్ యూ. మన ఇన్వెస్టర్లకు అర్థం కాదు మనం ఇవి ఎక్కువగా డిస్కస్ చేసినా కూడా, ఎక్స్ప్లెయిన్ చేసినా కూడా. ఓకే, సో ఇంకా టెక్నికల్ గా చూసినప్పుడు ప్యూర్ గా టెక్నికల్ గా చూసినప్పుడు నిఫ్టీ లెవెల్స్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ మనం ఇచ్చాము. సో ఇన్ కేసు ఆ లోస్ కనుక కట్ అయితే మళ్ళీ షార్ట్ అటెంప్ట్స్ చేయొచ్చు, అట్లాగే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కూడా షార్ట్ అటెంప్ట్స్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పటికీ కూడా షార్ట్స్ అటెంప్ట్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉందంటున్నారు రామకృష్ణ గారు. రైట్, ఒక బ్రేక్ తీసుకుని వచ్చేద్దాం. ₹24,745 వీక్ ఓపెనింగే కనిపిస్తుంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో నిఫ్టీని చూస్తే. అలాగే సెన్సెక్స్ కూడా 38 పాయింట్ల నష్టంతో ప్రస్తుతం ట్రేడ్ అవుతోంది ప్రీ ఓపెన్ ట్రేడ్లో. చూద్దాం మరికొద్దిసేపట్లో మార్కెట్స్ ఓపెన్ అవుతాయి. ఇక కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలర్ని తీస్తున్నాం. హలో నమస్తే, అడగండి. మనకి విఐటి ఇండస్ట్రీస్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. మీ పేరేంటి, మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుని ప్రశ్న అడగండి. గుంటూరు నుంచి అడుగుతున్నారు, విఐపి ఇండస్ట్రీస్ కొందాం అనుకుంటున్నారు, ఎంత ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత టైం హొరైజన్? ఒక 1 lakh వరకు సార్. 1 lakh రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారు, ఎంత కాలం హోల్డ్ చేస్తారు? 6 months to 1 year. 6 months to 1 year. కుటుంబరావు, విఐపి ఇండస్ట్రీస్ కొనుక్కోవచ్చా? గ్రేట్ చాయిస్ అంటానండి, ఎందుకంటే హైలీ కాంపిటేటివ్ ఇండస్ట్రీ అయిపోయింది ఇప్పుడు. అండ్ మార్జిన్స్ కూడా ఎస్పెషల్లీ విఐపిది నెట్ ప్రాఫిట్ మార్జిన్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ లెస్ అనమాట, సింగిల్ డిజిట్ అండ్ బిలో, అది గుర్తుంచుకోవాలి. అందుకని చెప్పేసి
నన్ను అడిగితే ఇట్ కెన్ బి మోడెస్ట్ రిటర్న్స్ రావచ్చు, కానీ ఇక్కడ నుంచి పెద్ద మల్టీబ్యాగర్ రిటర్న్స్ అయితే రావండి. ఓకే, సింపుల్ రిటర్న్స్ సాధ్యమే విఐపి ఇండస్ట్రీస్లో, కాకపోతే పెద్ద పెద్ద ఎక్కువ హ్యూజ్ రిటర్న్స్ ఇస్తుందని ఆశించవద్దు అని చెప్తున్నారు. ఓకే, దేర్ ఆర్ వెరీ ఫ్యూ కంపెనీస్ అండ్ లగేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయి. ఆఫీస్లో నాయిస్ వస్తుందమ్మా చూసుకోండి. యా, సమ్ జూమ్లో ఏదో ఇబ్బందిగా కనిపిస్తుంది మనకు. ఎవరా శంకర్, ఎవరున్నారు అక్కడ జూమ్ దగ్గర? పిసిఆర్ నుంచి ఒకసారి కోఆర్డినేట్ చేయండి, చూసుకోరా మీరు. ఓకే రైట్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, గుడ్ మార్నింగ్ వసంత్ గారు. మార్నింగ్ అండి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ అండి. అడగండి శ్రీనివాస్. నా దగ్గర ఏబిఎస్ఎల్ ఏఎంసీ, ఏబిఎఫ్ఆర్ఎల్, సుప్రీంఎస్ఎస్ఎల్, లక్ష్మీఆర్ కనిపిస్తున్నాయండి. ఏబిఎఫ్ఆర్ఎల్, ఏబిఎఫ్ఆర్ఎల్, ఏబిఎస్ఎల్ ఏఎంసీ, సుప్రియా లైఫ్ సైన్సెస్, లక్ష్మీఆర్ కనిపిస్తుంది. సుప్రియా లైఫ్ సైన్సెస్, ఆదిత్య బిర్లా, ఏఎంసి, ఇవన్నీ ఏంటి, లాభంలో ఉన్నారా నష్టంలో ఉన్నారా? అన్ని ప్రాఫిట్ లోనే ఉన్నానండి. కాకపోతే ఇవి తీసేసి మళ్ళీ వేరే ఏమైనా కొత్తగా ఫ్రెష్ ఎంట్రీ తీసుకోమంటారా? ఇవి లాంగ్ టర్మ్ కోసం ఉంచుకోవచ్చా అని. ఇవే కంటిన్యూ చేయడం మంచిదా, లేదంటే ఇవి అమ్మేసి వేరే పోర్ట్ఫోలియో మొత్తం సమూలంగా మార్చుకోవడం మంచిదా? సరే, కుటుంబ వారు చెప్తారా? ఏబిఎఫ్ఆర్ఎల్, ఆదిత్య బై అండ్ లార్జ్ గుడ్ చాయిసే ఉన్నాయండి. సుప్రియా లైఫ్ కూడా రీసెంట్లీ కరెక్ట్ అయింది, బట్ లుక్స్ వెరీ గుడ్ ఎట్ కరెంట్ లెవెల్ అనమాట, హోల్డ్ చేయొచ్చు పొజిషన్. అండ్ ఏబిఎఫ్ఆర్ఎల్ మనం ముందు నుంచి 250 నుంచి చెప్తానే ఉన్నాం, డిమర్జర్ టైంకి స్టాక్ బాగా ఎప్రిషియేట్ అవుతుందని. సో ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్. ఒక్కటే అందులో నెగిటివ్ ఏంటంటే పెరిగినప్పుడల్లా స్టాక్ బ్యాన్ లిస్ట్ లోకి వెళ్ళిపోతుంది అనమాట ఎఫ్ఎండ్ఓలో, దాంతో అక్కడ స్తబ్దత రావటం ఇట్లా కూడా చూస్తున్నాం. టిల్ డిమర్జర్ ప్రాసెస్ ఇస్ కంప్లీటెడ్ హోల్డ్ అని అంటాను ఏబిఎఫ్ఆర్ఎల్ కూడా. ఏఎంసీ స్టాక్స్ మాత్రం నేను అనుకోవటం యాజ్ ఆఫ్ నౌ అమ్మకూడదండి, ఎందుకంటే హైస్ లో ఉన్నప్పుడు, ఇండిసిస్ హైస్ లో ఉన్నప్పుడు అమ్మాలి, కానీ ఇండిసిస్ తగ్గినప్పుడు మాత్రం ఏఎంసీ స్టాక్స్ అమ్మకూడదు, అది గుర్తుంచుకోమంటాను. లక్ష్మీ ఆర్గానిక్స్ ర్యాలీస్ లో ఎగ్జిట్ అయిపోమంటాను. ఓకే, ఐటీ స్టాక్స్ ఏ విధంగా బిహేవ్ చేస్తాయి వాళ్ళు? నిన్న కొన్ని సెలెక్ట్ ఐటీ స్టాక్స్ లో బయింగ్ కనిపించింది, ఎల్టీఎం ఎంట్రీ, అలాగే కొన్ని ఇతర ఎంఫసిస్, ఇటువంటి కౌంటర్స్లో పెర్సిస్టెంట్ సిస్టమ్స్ కూడా. సో ఇవి ఇవాళ కూడా అలాగే బిహేవ్ చేస్తాయి లేదా అనేది ఒకసారి చూద్దాం. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి. నా పేరు వెంకట్ అండి, హైదరాబాద్ నుంచి. అడగండి వెంకట్. నా పోర్ట్ఫోలియో ఆల్మోస్ట్ ఒక 40-50% మధ్యలో ప్రాఫిట్ లో ఉండేది, వన్ వీక్ నుంచి 24% వచ్చేసింది సార్. సహజమే కదా, పోర్ట్ఫోలియోలో అదాని గ్రీన్, టాటా మోటార్స్, టాటా పవర్, రిలయన్స్ ఇట్లాంటి కొన్ని కంపెనీలు ఉన్నాయి సార్. ఇప్పుడు ఈ మార్కెట్ కండిషన్ లో యావరేజ్ ఏమైనా చేయొచ్చా, లేకపోతే అట్లా వదిలేసి కామ్గా చూడమంటారా? మంచి కంపెనీలు మీరు చెప్పినవన్నీ కూడా టైటన్స్ లాంటి కంపెనీస్, టాటా మోటార్స్, టాటా పవర్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎక్సలెంట్ కంపెనీస్. ఎందుకు భయపడుతున్నారు మీరు? లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియోలో హాయిగా హోల్డ్ చేయగలిగినటువంటి స్టాక్స్ ఇవి. ఇంకేమున్నాయి, ఏమన్నా మిడ్ క్యాప్స్ అవి ఉన్నాయా వెంకట్? గార్డెన్ రీచ్, జిఆర్ఎస్సీ ఏమండి? జిఆర్ఎస్సీ, గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఉన్నాయి. ఇది కొద్దిగా కలవరపరిచే స్టాకే ఇప్పుడున్న నేపథ్యంలో. క్రాంతి గారు ఏమంటారు, జిఆర్ఎస్సీ ఏమైనా ఫ్రెష్గా ఇంకా యాడ్ చేసుకోవచ్చా, లేదు ఉన్నవి అలా వదిలేయమంటారా, లేదు అమ్మేసుకుని బయటకు వచ్చేయచ్చా? వసంత్ గారు, అమ్మాల్సిన అవసరం అయితే ఏం లేదు వసంత్ గారు. ఆర్డర్ బుక్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, ఎర్నింగ్ విజిబిలిటీ కూడా క్లియర్గా ఉంది వసంత్ గారు. ఆయన ఏమి అంత వరి అవ్వాల్సిన అవసరం లేదు, స్లోగా యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు. ఒకటి ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ స్టాక్స్ అన్నీ బాటమ్ నుంచి చూస్తే కనుక దే ఆర్ మల్టీ బ్యాగర్స్. సో పైనుంచి 40% కరెక్ట్ అయిన స్టాక్స్, ఇంకా క్యాపిటల్ ఏం బాగాలేదు వసంత్ గారు ఇన్వెస్టర్స్కి. సో అంత డైర్ సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికైతే రాలేదు. ఆయన ఏం వరి అవ్వాల్సిన లేదు, హోల్డ్ చేయమని చెప్తాను. బహుశా ఇక్కడ నుంచి కనుక ఈ స్టాక్ కరెక్ట్ అయితే కనుక అరౌండ్ 1500 బిలో కనుక వస్తే కనుక, ఆల్రెడీ 1500 దగ్గర ఉంది, ఈ కెన్ స్లోలీ యాడ్. ఈ స్టాక్స్ ఏంటంటే ఒక లాంగ్ కన్సాలిడేషన్లోకి వెళ్ళినప్పుడల్లా మళ్ళీ తిరిగి రీబౌండ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఈ జియో పొలిటికల్ ఇష్యూస్లో డిఫెన్స్ స్టాక్స్ ప్లే అనేది చాలా స్ట్రాంగ్గా ఉండబోతుంది వసంత్ గారు. హోల్డ్ చేయండి, జిఆర్ఎస్సీ కూడా ఏమి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు, కొంచెం పేషెన్స్ టెస్ట్ చేయొచ్చు అంతే. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి, అడగండి. సార్ రేపటి నుంచి స్టార్ట్ అయ్యే గరుడా కన్స్ట్రక్షన్ ఇంజనీరింగ్ ఐపీఓ అప్లై చేసుకోవచ్చా సార్? లిస్టింగ్ ఏజ్ ఎలా ఉంటాయి?
సెకండ్ క్వశ్చన్, ఐఓటీ డిఎంఆర్ ఎయిర్పోర్ట్ ప్రజెంట్ రేట్ లో ఎంట్రై 1 to 1.5 ఇయర్ వ్యూ తో హోల్డ్ చేయొచ్చా? ఐఓబి డిఎంఆర్ ఎయిర్పోర్ట్ అండి, ఐఓపి జిఎంఆర్ ఎయిర్పోర్ట్స్ అన్నారండి, రెండు కూడా డెఫినెట్లీ బై చేయొచ్చు. 1-1.5 ఇయర్ వ్యూ ఆయనకుంటే మాత్రం వితౌట్ ఎనీ డౌట్ రెండు కూడా డీసెంట్ రిటర్న్స్ ఇస్తాయి. ఓకే, ఇప్పుడు మీరు అడిగినటువంటి ఆ ఐపీఓ ఏదైతే ఉందో ఇంకా దాని వివరాలు ఒకసారి చెక్ చేసి మీకు చెప్తామండి. చాలా ఐపీఓస్ వస్తున్నాయి, ఇక్కడ నుంచి చాలా సెలెక్టివ్గా మనం వెళ్ళాలి. ప్రతి ఐపీఓకి అప్లై చేసే విధానాన్ని విడిచిపెట్టండి. లిస్టింగ్ గెయిన్స్ కోసం అయినా సరే కొంచెం బాగా స్టడీ చేసిన తర్వాతే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవాలి. రేపటి సెషన్లో చెప్దాం మీరు అడిగినటువంటి ఐపీఓ గురించి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు. హలో, హలో, నా పేరు రోహిత్ అండి, నేను భీమవరం నుంచి మాట్లాడుతున్నాను సార్. అడగండి ప్రశ్న. అడగండి సార్, నేను ప్రస్తుతానికి టాటా పవర్, టాటా మోటార్స్, సివిఎస్ఎల్ అండ్ గోల్డ్ బాండ్స్ హోల్డ్ చేస్తున్నాను సార్. అవి కంటిన్యూ చేయొచ్చండి? ఇబ్బంది గోల్డ్ ప్రైస్ పెరుగుతోంది, అదొక మంచి యాడెడ్ అడ్వాంటేజ్. దానికి తోడుగా 2.5% ఇంట్రెస్ట్ ఇస్తారు, కాబట్టి హోల్డ్ చేయొచ్చండి. గోల్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాంగర్ హొరైజన్ పెట్టుకుంటే ఈక్విటీస్తో, మరీ ఈక్విటీస్తో సమానంగా కాకపోయినా 10-15% రిటర్న్స్ హిస్టారికల్గా మనకి ఇచ్చింది గోల్డ్ కూడా, కాబట్టి హోల్డ్ చేయండి. మిగతా ఇవన్నీ ఏంటి, టీవీఎస్, టాటా మోటార్స్, టాటా పవర్, క్రాంతి గారు ఏమంటారు, హోల్డ్ చేయొచ్చా ఇవన్నీ? హోల్డ్ చేయదగ్గ స్టాక్స్ వస్తుంది గారు, కొంచెం మైనర్ కరెక్షన్ అయితే వస్తుంది, అంత వరి అవ్వాల్సిన అవసరం ఏం లేదు. టాటా మోటార్స్లో అయితే మనకి చైనాలో స్టిమ్యులస్ ప్యాకేజీ టాటా మోటార్స్కి పాజిటివ్గా యాక్ట్ అవుతుంది, ఎందుకంటే జేఎల్ఆర్ రెవెన్యూ వచ్చేది చైనా నుంచే. నెక్స్ట్ కొంచెం హుండై మోటార్స్ లిస్టింగ్ తర్వాత టాటా మోటార్స్ ఏ రకంగా బిహేవ్ చేస్తుందో కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఓవరాల్గా బోత్ టాటా పవర్ అండ్ టాటా మోటార్స్ హోల్డ్ వస్తుంది గారు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 అడగండి ప్రశ్న. అడగండి సార్, గుడ్ మార్నింగ్ అండి, నేను చాలా రోజులు మీ కాల్ ట్రై చేస్తాను, ఫస్ట్ టైం కనెక్ట్ అయ్యింది నాకు. వెరీ గుడ్. నాకు ఫ్యూ క్వశ్చన్స్ ఉన్నాయి సార్. నాది ఐఆర్ఎఫ్సి, ఆర్బిఎన్ఎల్, పిఎఫ్సి హోల్డ్ చేస్తున్నాను సార్. నేను సింగ్ సింగ్ సార్, అవి హోల్డ్ చేస్తే లేదా ఎగ్జిట్ ఏమైనా అవ్వమంటా? ఐఆర్ ఆర్బిఎన్ఎల్ నేను 40% ప్రాఫిట్ లో ఉన్నాను సార్. 40% ప్రాఫిట్ లో ఉన్నాను. రంగకృష్ణ గారు, ఆర్బిఎన్ఎల్ ప్రాఫిట్ ఏమైనా బుక్ చేసుకోమంటారా? 40% ప్రాఫిట్ లో ఉన్నారు. ఆర్బిఎన్ఎల్ 443 ఉందండి. టెక్నికల్ సెటప్ అయితే కొంచెం వీక్నెస్ చూపిస్తుందండి, కాకపోతే ఈ స్టాక్ నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ అనేది 360-370 మధ్యలో సపోర్ట్స్ తీసుకునే ఛాన్స్ ఉంది. మళ్ళీ రీఎంట్రీ అవుతాం అనుకుంటే ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చు అండి. 40% ప్రాఫిట్ ఉన్నారు కాబట్టి బుక్ చేసుకోవచ్చు ఆర్బిఎన్ఎల్ షార్ట్ టర్మ్ కోసం. ఇంకా వీక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆర్బిఎన్ఎల్లో. ఓకే, కుటుంబ గారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హిమత్ సింగ్ హోల్డ్ చేయొచ్చా? రెండు హోల్డ్ చేయాలండి, ఎందుకంటే కాస్త ప్యానిక్ అవుతున్నారు చాలా మంది ఈ టైం ఇప్పుడు అనమాట. స్టాక్స్ లో 25-30% కరెక్షన్స్ వచ్చి ఎస్పెషల్లీ పిఎస్యు స్టాక్స్ వాటిలో అనమాట, రికవరీ వస్తుందా రాదా అనేది కూడా చాలా భయపడుతున్నారు. కానీ నన్ను అడిగితే కనుక భయపడద్దు అని అంటాను, ఎందుకంటే బిఫోర్ బడ్జెట్ టైంకి డెఫినెట్లీ పిఎస్యు స్టాక్స్ లో సిగ్నిఫికెంట్ ర్యాలీ ఉంటుంది, అంటే ఫిబ్రవరి మార్చ్ లోపల. ఎందుకంటే గవర్నమెంట్ కి డిస్ఇన్వెస్ట్మెంట్ గెయిన్స్ కావాలి అండ్ ఆన్ అండ్ ఆఫ్ క్యూఐపీస్ చేస్తారు. అండ్ ఏ గవర్నమెంట్ కంపెనీ కూడా, ఏది పిఎస్యు కంపెనీ కూడా ఏది వీక్ రిజల్ట్ చూపించే సూచనలు అయితే కనపట్లా. అన్ని కూడా ఇన్ లైన్ విత్ లాస్ట్ 2-3 quarters అనమాట, రిజల్ట్స్ ఏదైతే బాగున్నాయో ఆ రిజల్ట్స్ చూపించే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి హోల్డ్ అని అంటుంది. హిమత్ సింగ్ సీట్ కూడా మనం చూసాం రీసెంట్లీ, స్టాక్ 130-140 మధ్యలో బాగా కన్సాలిడేట్ అవుతుంది, ఎంతకంటే కూడా పెద్దగా పడే సూచనలు అయితే కనపట్లా. ఐ థింక్ విత్ స్టాప్ లాస్ అనమాట, మేబీ అరౌండ్ 120 అట్లా స్టాప్ లాస్ పెట్టుకుని హోల్డ్ చేస్తే స్టాక్ కెన్ గివ్ డీసెంట్ రిటర్న్స్ ఇక్కడి నుంచి కూడా. ఓకే, తర్వాత మరో కాలర్ లైన్ ఉన్నారు. హలో, హలో సార్, నమస్తే అండి, అడగండి సార్. రైట్స్ యావరేజ్ చేసా సార్? ఇప్పుడు రైట్స్ ఏ ప్రైస్ లో కొన్నారు గతంలో సార్? అది 350లో ఏమో తీసాం సార్. ఏమండి, 350 లో కొన్నారు రైట్స్ గతంలో? అవును సార్.
అవును సార్. ఇప్పుడు ఎంత ఉంది? తర్వాత ఇరిడా సార్, ఐఆర్ఈడి ఇరిడా హై ప్రైస్ లో ఎంటర్ అయ్యారు. సరే రామకృష్ణ గారు, రైట్ సాయం 350 కొన్నారు, ఇప్పుడు 290 అలా కనిపిస్తుంది. 296 ఉందండి వాళ్ళ ప్రీ ఓపెన్. సో ఎగ్జాక్ట్ గా సపోర్ట్స్ దగ్గర ఉందండి, అంటే మల్టిపుల్ సపోర్ట్స్ దగ్గర ఈ పాయింట్ దగ్గర ఉంది. సో ఇది హోల్డ్ అవుతుందా లేదా అనేది మనం 1 or 2 డేస్ లో తెలిసిపోతుందండి. ప్రస్తుతానికైతే యావరేజ్ చేయొద్దండి. స్టాక్ ఎప్పుడు కూడా పైకి వెళ్ళేటప్పుడు యావరేజ్ చేసుకోమని చెప్తాను లాంగ్ టర్మ్ హోల్డర్స్ అందరూ కూడా. సో ప్రస్తుతానికైతే యావరేజ్ చేయొద్దు, హోల్డ్ చేయమని చెప్తాను. యావరేజ్ చేయొద్దండి, ఇది కనీసం మళ్ళీ 330 ఆ లెవెల్స్ క్రాస్ అయితేనే కొనుక్కోవాలి. ఈ లోపల కొనుక్కోవద్దు. టెక్నికల్గా ఇవన్నీ కూడా వీక్ అయిపోయాయి. మార్నింగ్ మనం ఇంట్రొడక్టరీ స్పీచ్లో కూడా అనుకున్నాం చాలా స్టాక్స్లో టెక్నికల్ వీక్నెస్ అనేది కనిపిస్తుందని. కాబట్టి ఇక్కడ యావరేజింగ్లు చేయొద్దు, కొంచెం వెయిట్ చేయండి. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి. ఇరేడా ఐపీఓ ఉందండి, ఐపీఓ అప్పుడు ఇన్వెస్ట్ చేయమంటాను. ఇరేడా యూఐపీఓ ఉంది. ఓకే రైట్, మార్కెట్స్ పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయ్యి అక్కడ నుంచి నెగిటివ్ అయిపోయింది. మళ్ళీ నిఫ్టీ 22 పాయింట్లు నష్టం కనిపిస్తుంది ప్రస్తుతం. బ్యాంక్ నిఫ్టీ 45 పాయింట్ల లాభం కనిపిస్తుంది. సెన్సెక్స్ అటు ఇటు కొట్టుకుంటోంది, 25 పాయింట్ల లాభం ప్రస్తుతం మళ్ళీ ఫ్లాట్గా కనిపిస్తుంది. బట్ అనుకున్నంత పాజిటివ్ ఓపెనింగ్ అయితే లేదు. నిఫ్టీ గెయినర్స్ చూద్దాం. అపోలో హాస్పిటల్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫిన్సర్ ఇలాంటివి మనకు, అలాగే బ్యాంకింగ్ స్టాక్స్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఎస్బీఐ, బంధన్ బ్యాంక్ ఇవి మనకు పాజిటివ్గా కనిపిస్తున్నాయి వాటి ఓపెనింగ్ ట్రేడ్లో. అడ్వాన్స్ డిక్లైన్స్ చూద్దాం, నెగిటివ్గానే కనిపిస్తుంది. 533 స్టాక్స్ అడ్వాన్సెస్లో ఉంటే డిక్లైన్స్లో సుమారుగా అక్కడ కూడా 500 స్టాక్స్ మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. కాబట్టి బెర్త్ కూడా అంత ఉత్సాహకరంగా అయితే ఏమీ లేదు. మెజారిటీ ఆఫ్ ది ఇండిసెస్లో మనకు వీక్నెస్ కనిపిస్తుంది. ఎనర్జీ, అలాగే సిపిఎస్సి, ఇన్ఫ్రా ఇండెక్స్, రియల్టీ ఇండెక్స్ ఇవన్నీ కూడా మనకు నష్టాలతో కనిపిస్తున్నాయి. ఓకే, మిడ్ క్యాప్ ఇండెక్స్ కూడా మనకు నష్టాలతోనే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా స్లైట్లీ పాజిటివ్గా మారింది, 120 పాయింట్స్ లాభం కనిపిస్తుంది. ఇవాళ ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. ఇండివిజువల్ స్టాక్స్ చూద్దాం ఒకసారి. టాప్ గెయినర్స్లో బాయర్ క్రాప్ సైన్సెస్, ఈ స్టాక్ 3% పెరిగింది. పేటిఎం పెరిగింది. త్రివేణి టర్బైన్స్, హెచ్యుఎల్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, గ్లాక్సో స్మిత్ క్లైన్, వరుణ్ బెవరేజెస్, ఫస్ట్ సోర్స్ సొల్యూషన్స్, ఎంఎండ్ఎం ఇలాంటి కౌంటర్స్లో కొంత లాభాలు కనిపిస్తున్నాయి. నాల్కో ఈజ్ వీక్ ఓపెనింగ్లో. ఎన్ఎండిసి, సుజలాన్ ఎనర్జీ, ఆర్వీఎన్ఎల్, ఫినోలెక్స్ ఇండస్ట్రీస్, గోదావరి పవర్, శోభ, ఎన్బిసిసి, టాటా స్టీల్, రామకృష్ణ ఫోర్జింగ్స్ ఇటువంటి కౌంటర్స్లో సెల్లింగ్ కనిపిస్తుంది. ట్రెండ్ పాజిటివ్గా ఓపెన్ అయింది కొంత. అలాగే డిక్లైన్స్ ఎక్కువైపోయాయి. ఇప్పుడు మనకు అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో ఒకసారి గమనిస్తే అడ్వాన్సెస్ కంటే రెట్టింపు సంఖ్యలో డిక్లైన్స్ కనిపిస్తున్నాయి. వీక్ ఓపెనింగ్, లాభాలు కొద్దిగా చిన్న పాజిటివ్ సైన్ కనపడితే సెల్లింగ్ వస్తుంది. రామకృష్ణ గారు, సో నిఫ్టీ కనుక ఈరోజు సపోర్ట్స్ కనుక బ్రేక్ అవుతుంటే అరౌండ్ 24,700 కనుక కట్ అవుతుంటే పుట్ ఆప్షన్స్ తీసుకోమని చెప్తానండి. సో 24,500 పుట్ ఆప్షన్ ట్రై చేయొచ్చు. ప్రస్తుతం 85 రూపీస్ ఉందండి. ఇన్ కేస్ అది 120 కనుక హిట్ అయితే 120-125 ఆ ప్రాంతాల్లో లాంగ్ పొజిషన్స్ తీసుకోవచ్చు అండి. తీసుకొని 200 టార్గెట్గా అట్లాగే 95 స్టాప్ లాస్గా పెట్టుకోమని చెప్తాను. ఓకే రైట్, ఎక్కువ మిడ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగే వస్తుంది, అంతగా కొనుగోళ్ళు అయితే కనపట్టలేదు. ఓకే, కొన్ని ఈమెయిల్స్ తీసుకుందాం. బుచ్చిబాబు అడుగుతున్నారు, ఆయన కొచ్చిన్ షిప్ యార్డ్ కొంటారట, ఇక్కడ కొనుక్కోవచ్చా, స్టాప్ లాస్తో ఏమైనా ఎంటర్ కావచ్చా. సరే రామకృష్ణ గారిని అడుగుదాం. రామకృష్ణ గారు, కొచ్చిన్ షిప్ యార్డ్ ఇక్కడ ఎంటర్ కావచ్చా స్టాప్ లాస్తో? అంటే అన్ని స్టాక్స్ కొంచెం వీక్నెస్ చూపిస్తున్నాయండి. అంటే నాన్ స్టాప్ గా ఇప్పుడు మనం లాస్ట్ 1 వీక్ నుంచి ఇండెక్స్ పడుతున్నప్పటికీ కొచ్చిన్ షిప్ యార్డ్ చూస్తే లాస్ట్ ఆల్మోస్ట్ 2 మంత్స్ నుంచి నాన్ స్టాప్ గా ఫాలో అవుతూ ఉంది. ఆల్మోస్ట్ జూలై నుంచి 1 వేలో చిన్న చిన్న బౌన్సెస్ వచ్చినప్పుడు ఫాలో అవుతూ ఉంది. ఇంకా స్ట్రిక్ట్ గా చేయాలి అనుకుంటే ఇక్కడ ఒక అటెంప్ట్ చేయొచ్చు. 200 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర ఆగింది. సో 15-20 రూపీస్ ఇవాడు ఉంది. ఇన్ కేసు ఈ స్టాక్ లో లాంగ్ పొజిషన్స్ తీసుకున్నట్లయితే ఒక 25 రూపీస్ స్టాప్ లాస్ తో, అంటే 1495 స్టాప్ లాస్ తో ట్రై చేయొచ్చు.
ఓకే. రామకృష్ణ నల్లూరి, బీఈఎల్, డాటా ప్యాట్రన్, ఐఆర్ఎఫ్సి, జియో ఫైనాన్స్, తేజాస్ నెట్వర్క్స్, ఇవన్నీ 10% లాస్లో ఉన్నారు. 2 ఇయర్స్ హోల్డ్ చేస్తారట. కుటుంబ గారు హోల్డ్ చేయొచ్చా ఇవన్నీ? తేజస్ అయితే డెఫినెట్లీ హోల్డ్ చేయొచ్చండి, వితౌట్ ఎనీ డౌట్ అనమాట. డేటా ప్యాటర్న్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ చూడమంట, ఇప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్ చూసి దాన్ని బట్టి బై చేయమని చెప్పేసి అంటాను. అండ్ ఒకటి, లాస్ట్ బడ్జెట్లో ఇన్సెంటివ్స్ ఏవైతే ఇచ్చినా, లైక్ ఆక్వా కంపెనీస్ కానీ అగ్రీ బేస్డ్ కంపెనీస్ కానీ అలాంటివన్నీ కూడా ఇప్పుడు చాలా అట్రాక్టివ్ రేట్స్ వస్తున్నాయి, లైక్ చిన్న చిన్న కంపెనీలు కూడా అనమాట, విత్ లార్జ్ టర్న్ ఓవర్స్ అనమాట. ఈ వీక్నెస్లో అందరూ భయపడి అందేస్తున్నారు కూడా, ఆర్టీలో కాస్త బయింగ్ ఆపర్చునిటీస్ ఉంటాయేమో, కేర్ఫుల్గా కూడా చూడమని చెప్పేసి అని అంటాను. బట్ తేజస్ ఈస్ గుడ్ అండి ఫర్ లాంగ్ టర్మ్. ఓకే. తర్వాత బత్తుల సుబ్రహ్మణ్యేశ్వరరావు బెంగళూరు నుంచి, ఆయన దగ్గర ఎస్డబ్ల్యూ సోలార్ ఉన్నాయి, యావరేజ్ 675, డిసిఎక్స్ సిస్టమ్స్ 348, గెయిల్ 224, ఇలా ఉన్నాయి ఈ మూడు స్టాక్స్ కూడా 100 షేర్లు. క్రాంతి గారు, డిసిఎక్స్ యావరేజ్ 348 ఏం చేయొచ్చు ఇప్పుడు? హోల్డ్ చేయమంటాను వసంత్ గారు, వరేయవలసిన అవసరం ఏం లేదు. స్టాక్ ఆల్ డిఫరెంట్ స్టాక్స్ టాప్ నుంచి కరెక్ట్ అని, సో డిసిఎక్స్ ఆల్సో నాట్ ఎక్సెప్షన్ అనమాట. ఈ క్వార్టర్లీ రిజల్ట్స్ బాగా మంచిగా రావడానికి అవకాశం ఉంది, సో హోల్డ్ చేయమంటాను. ఇన్ కేసు ఈ రేంజ్ నుంచి ఏమైనా కరెక్ట్ అయితే యూ కెన్ స్లోలీ యాడ్ వసంత్ గారు. ఓకే. కుటుంబరారు, ఎస్డబ్ల్యూ సోలార్, గెయిల్, ఈ రెండు హోల్డ్ చేయొచ్చా? ఎస్డబ్ల్యూ సోలార్ కాస్త వీకిష్ గానే ఉందండి, అందులో డౌట్ లేదు. ఎందుకంటే ప్రమోటర్స్ కూడా కాస్త అమ్ముతారు అని చెప్పేస్తాను అనమాట. ప్రమోటర్స్ ఇన్ ద సెన్స్ అదర్ దాన్ రిలయన్స్ అనమాట, ఏదైతే గనక షాపూర్జీ ఫ్యామిలీ దగ్గర ఉందో వాళ్ళు. కానీ ఇట్స్ ఇన్ ఎ గుడ్ స్పేస్ కాబట్టి ప్రెసెంట్ వీక్ ట్రెండ్ అప్పుడైతే అమ్మద్దు అని చెప్పేస్తాను అంటాను. ఓకే. వన్ స్టాక్ ఇంత వీక్నెస్లో కూడా మనకు స్ట్రాంగ్ కనిపిస్తుంది, ఒకటి బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, అలాగే పీజీ ఎలక్ట్రోప్లాస్ట్. ఇవాళ నిన్న చాలా 11% ఫాల్ చూసాం పీజీ ఎలక్ట్రోప్లాస్ట్లో, ఇవాళ కొంత గెయిన్స్ చూస్తున్నాం, బై బౌన్స్ బ్యాక్ అవుతుంది. తర్వాత మెయిల్ తీసుకుందాం. అరవింద్, బర్జర్ పెయింట్స్, ఓకే, ఆయన 7 సంవత్సరాలుగా క్వాలిటీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారు. ఇప్పుడు బర్జర్ పెయింట్స్లో 4 సంవత్సరాల క్రితం 635 ఇన్వెస్ట్ చేశారు. దీని నుంచి ఏదైనా ఒక స్టాక్కి ఆయన కొన్ని స్టాక్స్ సెలెక్ట్ చేస్తున్నారు బర్జర్ పెయింట్స్ నుంచి. ప్రోటియాన్, ఈగౌ, బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్, హెచ్ఏఎల్, ఈరేడా, అనంతరాజ్, న్యూస్ అండ్ సాఫ్ట్వేర్, ఇలాంటి వాటికి షిఫ్ట్ అవుదాం అనుకుంటున్నారు, కావచ్చా? బజర్ నుంచి షిఫ్ట్ అవ్వచ్చు అండి, దట్ ఫీల్డ్ హెస్ బికమ్ హైలీ కాంపిటేటివ్. మనం చూస్తున్నాం బిర్లా సెంటర్ అయ్యారు, జిందాల్ సెంటర్ అయ్యారు, అందరు కూడా అనమాట అందులో పెయింట్ ఇండస్ట్రీలో. కాబట్టి ఇది వరకు ఉన్నంత బోయెన్సీ అనమాట బోత్ ఏషియన్కి కానీ బజర్కి కానీ ఇలా కొంటుందని అనుకోండి. కాబట్టి డెఫినెట్లీ కాస్త డైవర్సిఫికేషన్ గుడ్ అంటాను. అందులో మేబీ ఇప్పుడు ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ వచ్చినప్పుడు ఇరేడాలో పెట్టచ్చు అని చెప్పేసి అని అంటాను ఆయన పెట్టిన చాయిస్లో. ఓకే. వనజ అడుగుతున్నారు, పిఎన్సీ ఇన్ఫ్రా, భారత్ ఫోర్జ్, జూపిటర్ వ్యాగన్స్, ఆర్తి ఇండస్ట్రీస్, ఇవన్నీ కొంటారట ఈ ఫాల్లో, కొనుక్కోవచ్చా? ఇన్ఫ్రా స్టాక్స్ ఆర్ గుడ్ బెట్స్ అండి, అందులో డౌట్ లేదనమాట. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే రిజల్ట్ సీజన్ కాబట్టి రిజల్ట్స్ చూసి దాన్ని బట్టే కొనమంటాను. ఇన్ఫ్రాలో కేర్ఫుల్గా చూడాల్సింది ఏంటంటే ఆర్డర్ బుక్ ఇంప్రూవ్ అవుతా, దాంతోపాటు కరస్పాండింగ్ గా డెట్ తగ్గుతుందా పెరుగుతుందా అనేది కూడా చూడాలి. ఆర్డర్ బుక్ పెరుగుతా డెట్ తగ్గుతా ఉంటే కనుక ఇమ్మీడియట్లీ ఆ స్టాక్ని మన రాడార్లో పెట్టుకుని బై చేయాలి. ఓకే. నరసింహ అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ ఉన్నాయి 195 హోల్డ్ చేయొచ్చా? రామకృష్ణ గారు, కొంత ఫెడరల్ బ్యాంక్ టెక్నికల్గా కొద్దిగా స్ట్రాంగ్గా కనిపిస్తుంది చార్ట్ ప్రకారం. ఓకే. నిన్నటి ఓ ఇవాళ అది కూడా వదిలేసింది. ఈరోజు ఒక పెద్ద రెడ్ బార్ కనిపిస్తుంది మనకు ఫెడరల్ బ్యాంక్లో. సో ఫెడరల్ బ్యాంక్లో కొంత సపోర్ట్ కనిపిస్తుందండి ప్రస్తుతం ఉన్న ప్రైస్ పాయింట్ దగ్గర. మేబీ ప్రైస్ కనుక 181 కట్ అయ్యి కిందకు వస్తూ ఉంటే కొంచెం వీక్నెస్ మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. మోస్ట్లీ ఈసారి కట్టవచ్చని అనిపిస్తుంది అండి ఇప్పుడు మార్కెట్ ఉన్న సినారియోస్లో చూస్తూ ఉంటే. సో కొంచెం లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే హోల్డ్ చేయొచ్చు ఫెడరల్ బ్యాంక్. ఓకే. సో మార్కెట్స్లో కొంత అదే పరిస్థితి మనకు కనిపిస్తుంది. నిఫ్టీ ఫ్లాట్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా అవుట్ పెర్ఫామ్ చేస్తుంది. అండ్ రెండు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన రెండు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ అధికారాన్ని చెక్కించుకునే ముఖ్యంగా జేఎండ్కేలో 45 సీట్స్కి వచ్చేసింది. ఏదైతే
హాఫ్ మార్క్ ఉందో ఆ మార్క్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేసింది. హర్యానాలో కేక్ వాక్. ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.